ఢిల్లీలో రైతుల నిరసనలకు మద్దతుగా హైదరాబాద్ లో ర్యాలీ చేస్తుంది కాంగ్రెస్ కి సాన్సెల్. ఎల్బీ స్టేడియం నుంచి నెక్లెస్ రోడ్ వరకు ఈ ర్యాలీ జరిగింది. మద్దతు ధరిస్తామని రెండేళ్ల క్రితమే చెప్పిన కేంద్రం ఎందుకు అమలు చేయట్లేదంటూ ప్రశ్నించారు కిసాన్ సెల్ నేతలు. చట్టం చేయకుండా చర్చల పేరుతో కాలయాపన చేయకుండా వెంటనే స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు కిసాన్ సెల్ నేతలు. మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ఎలేందర్ అందిస్తారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొస్తున్నటువంటి రైతు వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిరసిస్తూ ఢిల్లీ దేశవ్యాప్తంగా కూడా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి రైతు సంఘాల ఆధ్వర్యంలో. వాళ్ళకి సంఘీభావంగా హైదరాబాద్లో నేడు భారీ ర్యాలీని తలపెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఏదైతే వాళ్ళకు రైతులకు రావాల్సినటువంటి మద్దతు ధరకు సంబంధించినటువంటి అంశాలపైనే ఈ అంశాన్ని తీసుకోవాలని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. దీనికి సంబంధించి రైతు సంఘాల నాయకులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఢిల్లీలో జరుగుతున్నటువంటి రైతుల ధర్నాకు సంబంధించి మీరు ఇక్కడ సంఘీభావం తెలపడానికి కారణాలు అంటే తెలంగాణలో ఒక రైతు కూలి సంఘంగా అంటే రైతు తెలంగాణ కిసాన్ కాంగ్రెస్గా రైతు కుటుంబాలను చూస్తున్నాం కాబట్టి ఇవాళ దానికి మద్దతు తెలపాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. దానికోసం ఏం చేయాలి? కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. ఏదైతే వాళ్ళు కనీసం మద్దతు ధర చట్టబద్ధత కావాలని చెప్పేసి పోటం చేస్తున్నారో అది దేశంలో ఉన్నటువంటి అందరు రైతుల సమస్య అంశము. అందుకని ఆ ఉద్యమానికి సంఘీభావంగా ర్యాలీ చేస్తూ ఉన్నాం. ఇవాళ దేశంలో వ్యవసాయాన్ని కాపాడవలసిన అవసరం ఉన్నది. మోడీ అట్లా కాకుండా వ్యవసాయాన్ని కంపెనీలకు దారతం చేయాలనేటువంటి కుట్ర చేస్తున్నాడు కాబట్టి ఆయన ఆలోచనతో ఆయన కుట్ర నుంచి ఇలా వ్యవసాయాన్ని కాపాడి ఇవాళ రైతులు బతికించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని ఇవాళ వాళ్ళకి సంఘీభావంగా మేము ర్యాలీ చేస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చెప్తోంది చర్చలకు మేము రెడీగా ఉన్నాము. వాళ్ళ నుంచి చర్చలకు రావాల్సినటువంటి ప్రతినిధులు కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి డిమాండ్లు తీసుకొస్తున్నారు. అందుకే దాని చర్చలు సఫలం కావట్లేదని కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కావచ్చు అధికారులు కూడా చెప్తున్నారు. ఇప్పుడు చర్చలు ఏముందంటే ఆల్రెడీ కనీస మద్దతు చట్టబద్ధ అడుగుతా ఉన్నాము, అది చేస్తామని రెండేళ్ల క్రితం జరిగిన ఉద్యమంలో అని చెప్పిండు. ఇంకా దాన్ని కొత్త చర్చించాల్సిన అవసరం లేదు కదా. కనీస మద్దతు ధరకు ఏదో ప్రకటిస్తున్నామో అది రైతుకు అందాల. నిరసనల ముసుగులో కొంతమంది కార్పొరేట్ శక్తులు కావచ్చు, కొంతమంది అసంఘ కార్యకలాపాలకు తాగుతున్నారు కాబట్టి రైతులు ఈ నిరసనలు చేయకూడదు అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. తప్పించుకోవడానికి అనేక రకాలైనటువంటి నిపాలు రైతుల మీద ఇస్తా ఉన్నారు. ఇవాళ ఆయననే చెప్పిండు కదా మేము స్వామినాథ్ సిఫార్సు అమలు చేస్తాము, రైతులు అదే రెట్టింపు చేస్తామని చెప్పిండు. నువ్వు అది అమలు చేస్తే అయిపోతుంది, ఇవాళ ఖలిస్తాన్లో వచ్చిరాను, టెర్రరిస్ట్లు వచ్చిరాను, అనేక రకాలుగా నిపాలు నెట్టినటువంటి పరిస్థితి చేస్తూ ఉన్నారు. ఇవాళ మేము చేస్తా ఉన్నాం ఇడ మా వెనుక ఏ కుట్రదారులు ఉన్నారు, ఏ కంపెనీ వాళ్ళు ఉన్నారు, మేమంత రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళమే కదా. రైతులు ఏదైతే ఢిల్లీలో చేస్తున్నటువంటి నిరసన ఏదైతే ఉందో ఆ నిరసనకు సంబంధించినటువంటి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్లు నెరవేర్చాలని చెప్పి వీరు మేము కూడా డిమాండ్ చేస్తూ వాళ్ళకి సంఘీభావంగా ర్యాలీ తలపెట్టామని చెప్తున్నారు. విడుదల టీసీ వస్తువులు ఎందుకంటే టీవీ 9 హైదరాబాద్ నుండి.